वेलकम टू ज्योति आईटी सॉल्यूशंस वीडियो लो मरी क्वेश्चन मैं यूजर मैनेजमेंट तेलुसुकुंदाम। नेक्स्ट क्वेश्चन व्हाट इज द यूज ऑफ ग्रुप इन एन ऑर्गेनाइजेशन द होल वर्क इज डिवाइडेड इनटू डिपार्टमेंट फॉर ईजी मेंटेनेंस एंड ईजी एडमिनिस्ट्रेशन अर्थमवुतुंदनुकुंटानु ऑर्गेनाइजेशन लो ఈజీగా వర్క్ చేయడం కోసం ఈజీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఈజీ మెయింటెనెన్స్ కోసం వర్క్ని డివైడ్ చేస్తారు దానికోసం మనం గ్రూప్ని యూజ్ చేసుకున్నట్లయితే ఆ వర్క్ డివైడ్ చేయడం వల్ల వర్క్ ఈజీ అవుతుంది ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ యాజ్ గ్రూప్ ప్రతి డిపార్ట్మెంట్ గ్రూప్కి సంబంధించి ఉంటుంది అండ్ ద గ్రూప్ హ్యావింగ్ సో మెనీ యూజర్స్ టు డూ డిఫరెంట్ వర్క్స్ యూజర్స్ని గ్రూపులో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి డిఫరెంట్ వర్క్స్ అసైన్ చేయడం వల్ల వాళ్ళు ఆ వర్క్ని ఆ గ్రూప్ ద్వారా ఆ టీమ్కి వాళ్ళు వర్క్ చేస్తారు దానికోసం ఈ గ్రూప్లో ఈ వర్క్ చేయడానికి ఏ పర్టికులర్ యూజర్ అని ఉన్నారు అనేటటువంటి దానికోసం ఇక్కడ డివైడ్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్ని దాన్ని ఈజీగా మెయింటైన్ చేస్తారు ఎవరు ఎర్రర్స్ చేస్తున్నారు ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఈ గ్రూప్ అనేది చాలా ఈజీగా వర్క్ అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది గ్రూప్ని డివైడ్ చేయడం వల్ల సో ఇఫ్ వై క్రియేట్ వన్ గ్రూప్ అండ్ అసైన్ దట్ గ్రూప్ టు ఆల్ ద యూజర్స్ ఇన్ దట్ డిపార్ట్మెంట్ వెన్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై విచ్ యూజర్ బిలాంగ్స్ టు విచ్ వర్క్ అదే సేమ్ చెప్పాను ఆల్రెడీ we can share files directories and execute some programs to that group and also give permissions to that group so each user of that group can easily share those directories and also can easily access execute or even write in those shared files and directories ela group ga divide cheyadam valla ikkonta mandi user ni aa group lo pettadam valla వాళ్ళ కొన్ని ఫైల్స్ కొన్ని డైరెక్టరీస్ని మాత్రమే ఈ గ్రూప్ వర్క్ చేసేలోగా మనం ఆ డైరెక్టరీస్కి ఆ ఫైల్స్కి పర్మిషన్స్ కూడా సపరేట్గా అలాట్ చేయొచ్చు రీడ్ పర్మిషన్స్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ రైట్ పర్మిషన్స్ ఏది కావాలో అది కాబట్టి ఆ గ్రూప్ వాళ్ళు ఆ పర్మిషన్స్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు దీనికోసం గ్రూప్ని యూజ్ గ్రూప్ యూస్ ఈ పాయింట్స్ వల్లనే మనకు వస్తుంది మెయిన్గా సెక్యూరిటీ వైస్గా కూడా మనం పర్మిషన్స్ని ఏ గ్రూప్కి ఎంత పర్మిషన్ ఇవ్వాలి అనేది కూడా మనం అసైన్ చేస్తాము ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటర్స్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ చేసే వర్కేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ కెన్ వీ లాగిన్ టు ది యూజర్ వితౌట్ పాస్వర్డ్ వితౌట్ పాస్వర్డ్ కూడా లాగిన్ కాగలము యూజర్ హౌ టు ఫైండ్ ద యూజర్స్ హూ ఆర్ లాగిన్ అండ్ హౌ టు కిల్ దెమ్ దీనికి కమాండ్స్ ఎలా చూస్తాము అంటే యూజర్ ఎవరు లాగిన్ అయినారు వాళ్ళని లాగిన్ అయినప్పుడు మనకు సిస్టమ్ మెమరీ ప్రాసెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి మనం ఒక యూజర్ చేసేటటువంటి వర్క్ని కిల్ చేయాల్సి వస్తుంది కిల్ చేయడం వల్ల అది మీ డిలేట్ అయిపోదు టెంపరీగా వర్క్ స్టాప్ అవుతుంది దానికోసం ఎఫ్ యూజర్ హైఫన్ సియు అనే కమాండ్ ఇచ్చినట్లయితే ఎవరైతే టు సీ హూ ఆర్ లాగిన్ ఎవరు లాగిన్ అయినారు అనేది మనకు కనిపిస్తుంది ఎఫ్ యూజర్ హైఫన్ సికే సియు అంటే చెక్ యూజర్ సికే అంటే యూజర్ని కే అంటే కిల్ చేయడం యూజర్ నేమ్ ఏ యూజర్ని కిల్ చేయాలో ఆ యూజర్ నేమ్ని అక్కడ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్ ఎఫ్ యూజర్ హైఫన్ సియు ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఐడీస్ అవన్నీ కూడా వస్తాయి వాటిని బట్టి మనం ఏ యూజర్ని కిల్ చేయాలో ఆ యూజర్ని ఒక స్పెసిఫైడ్ యూజర్ని కిల్ చేయడం కోసం ఎఫ్ యూజర్ హైఫన్ సికే యూజర్ నేమ్ అని కమాండ్ ఇస్తాము నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు సీ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ లాగిన్స్ ఆఫ్ ద యూజర్ ఒక యూజర్ ఎన్నిసార్లు లాగిన్ అవ్వడంలో ఫెయిల్ అయినాడు అనేది ఎలా చూస్తాము ఇది క్వశ్చన్
ఇక్కడ ఫెయిల్ లాగ్ హైఫన్ యు యూజర్ నేమ్ ఒక పర్టికులర్ యూజర్ తెలిసి ఉన్నట్లయితే మనకు ఆ యూజర్ ఎన్నిసార్లు లాగ్ ఫెయిల్ అయినాడనే చూడడం కోసం ఫెయిల్ లాగ్ హైఫన్ యు యూజర్ నేమ్ని టైప్ చేస్తే ఈ కమాండ్ ఇచ్చినట్లయితే మనకు ఆ యూజర్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినాడ లాగిన్ కావడంలో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఫెయిల్ లాగ్ హైఫన్ ఏ అంటే ఆల్ యూజర్స్ని చూపిస్తుంది. ఇక ఫెయిల్ లాగ్ మనం ఏదైనా సెట్ చేయాలి వీళ్ళకి ఇన్ని ఫెయిల్ లాగ్స్ మాత్రమే ఉండాలి అనుకున్నప్పుడు ఒక యూజర్ మనం చూస్తుంటాము మన బ్యాంక్ అకౌంట్స్ నెట్ బ్యాంకింగ్ ఇలాంటి వాటిల్లో 3 టైమ్స్ మాత్రమే మనకు అలా ఉంటుంది. అలా ఎలా సెట్ చేస్తాము అంటే ఫెయిల్ లాగ్ హైఫన్ అప్పర్ కేస్ ఏమో మ్యాక్సిమం నెంబర్ మనం 3 ఇచ్చుకోవచ్చు 5 ఇచ్చుకోవచ్చు మనం మ్యాక్సిమం నెంబర్ ఎంత ఇవ్వాలి అనుకుంటే ఆ నెంబర్ అక్కడ ఇచ్చి హైఫన్ యూ యూజర్ నేమ్ ఇచ్చినట్లయితే ఆ యూజరు ఒకవేళ మనం 3 కానీ ఇచ్చినట్లయితే 3 టైమ్స్ లాగిన్లో ఫెయిల్ అవ్వడం అంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ కానీ రాంగ్ ఇవ్వడం వల్ల 3 టైమ్స్ వరకు అది ప్రాంప్ట్ అవుతుంది. 3 టైమ్స్ తర్వాత ఇంకా ప్రాంప్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు రికవర్ ద రూట్ పాస్వర్డ్ ఇఫ్ మిస్డ్ ఆర్ డిలేటెడ్. ఇప్పుడు ఏదైనా యూజర్ పాస్వర్డ్ మర్చిపోయినా లేకపోతే డిలీట్ అయిపోయినా డిలీట్ అవ్వదు యూజర్ పాస్వర్డ్ అనేది. అడ్మినిస్ట్రేటర్గా యూజర్ పాస్వర్డ్ని మనం చేంజ్ చేసుకోగలం. ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అంటే రూట్ లెవెల్లో వెళ్ళి మనం ఏ యూజర్నైనా ఏ యూజర్కైనా పాస్వర్డ్ని చేంజ్ చేసి ఇవ్వగలం. కానీ రూట్ పాస్వర్డ్ అనేది ఒకసారి కానీ మిస్ అయిందంటే అది చాలా కష్టం. ఇక సిస్టంలోకి మనం లాగిన్ కాలేము. దానికోసం మనం ఏం చేయాలి, రూట్ పాస్వర్డ్ని ఎలా రికవర్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఈ ఇది RHEL 6 వర్షన్లో అయితే ఎలా చేస్తాం, RHEL 7 వర్షన్లో ఎలా చేస్తాం రెండు ఇచ్చాను. ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతారు, అందుకే నేను ఇక్కడ 3 స్టార్స్ కూడా పెట్టాను స్టార్టింగ్లో, అంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. RHEL 6లో రీస్టార్ట్ ద సిస్టమ్ అంటే ఫస్ట్ సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తాం, తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 to 6 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీరు కానీ ట్రై చేసినట్లయితే ఆప్షన్స్ రాసుకోండి. కానీ ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను, దాన్ని ఆ ఫస్ట్ ఆప్షన్ ఈ అని ప్రెస్ చేయాలి. సెకండ్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని థర్డ్ స్టెప్లో ఈని ప్రెస్ చేయాలి. ఇట్ ది ఎండ్ గివ్ 1 blank space. ఆ థర్డ్ ఆప్షన్ ఈ అయిన తర్వాత ఈని ప్రెస్ చేసిన తర్వాత ఎండ్కి వెళ్ళేసి, అంటే మనకు కర్సర్ ఎప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఎండ్కి వెళ్ళేసి బ్లాంక్ స్పేస్ ఇచ్చి 1 అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు దెన్ ప్రెస్ బి. బి అంటే బూట్ ద సిస్టమ్ ఇన్ సింగిల్ యూజర్ మోడ్. ఇక్కడ బి అని ప్రెస్ చేస్తే మనకు సింగిల్ యూజర్ మోడ్లో, అంటే మల్టీ యూజర్ మోడ్లో ఉంటుంది సిస్టమ్. ఎప్పుడూ మల్టీ యూజర్స్ వర్క్ చేయడం కోసం సింగిల్ యూజర్ మోడ్లో మనం ఇలాంటివన్నీ రికవర్ చేసుకోవడం కోసం సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్ళే మనం చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఆప్షన్ని మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఇస్తుంటాము. రీస్టార్ట్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలో ఆప్షన్ని చేసుకొని బూటింగ్లోకి వెళ్ళి బూట్ చేస్తాం సిస్టమ్ని. ఇక్కడ కూడా అలాగే చేస్తాము. దెన్ ప్రాంప్ట్ అపీర్స్, మనకు హ్యాష్ ప్రాంప్ట్ అనేది ఈ బూట్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు PASSWD అనేది మనకు తెలుసు ఆల్రెడీ కమాండ్, పాస్వర్డ్ చేంజ్ చేయడం కోసం PASSWD. దాని తర్వాత యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్ మామూలుగా ఇస్తాము, ఇక్కడ ఏం చేస్తాం రూట్ అని ఇస్తాము, అంటే రూట్కి చేంజ్ చేయాలి అని. దాని తర్వాత మనకు న్యూ పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్ అనేసి మనకు రెండు వస్తాయి. ఇక్కడ సేమ్ పాస్వర్డ్ని 2 టైమ్స్ టైప్ చేస్తాము. ఈ లైనక్స్ సిస్టంలో మనం టైప్ చేసేది అసలు కనబడదు స్టార్స్లో కూడా. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం స్టార్స్ ఇక్కడ ఎక్స్ పెట్టాను. ఇలా పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ సెట్ అయిపోయి మళ్ళీ సిస్టమ్ని స్టార్ట్ చేసి మళ్ళీ రూట్ పాస్వర్డ్ ఇచ్చి మనం సిస్టంలోకి యాజ్ యూజువల్గా లాగిన్ అయిపోవచ్చు. ఇది చాలా సింపుల్ RHEL 6లో. 7లో అయితే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రెండు నేర్చుకోండి ఎవరైనా కూడా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్, ఎందుకంటే ఈ రెండు చాలా ఓల్డ్ వర్షన్స్. ఇప్పుడు 8 వర్షన్ జరుగుతుంది కాబట్టి రెండింటిలో వర్క్ చేసినట్లు చెప్పినట్లయితే 8 వర్షన్ ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు.
ఇంకా ఆర్హెచ్ఎల్ సెవెన్లో రీస్టార్ట్ ద సిస్టమ్. మనం ఫస్ట్ సిక్స్లోకే రీస్టార్ట్ చేస్తాము యూజింగ్ యారో కీస్. ఇక్కడ యారో కీస్ని యూజ్ చేసుకున్నాం మన కీబోర్డ్లో ఉండేటటువంటివి. ఫస్ట్ లైన్ అండ్ ప్రెస్ ఈ. ఈ అంటే ఎడిట్ కోసం. ఫస్ట్ లైన్ని ప్రెస్ చేస్తాం ఈ ఇచ్చి. గో టు లైనక్స్ 16 లైన్. లైనక్స్ 16 లైన్ అనేది ప్రెస్ చేస్తాం. ఎండ్కి కంట్రోల్ గీని ప్రెస్ చేస్తాం. లేకపోతే ఇలా తర్వాత గో టు ఎండ్ ఆఫ్ ద లైన్ అండ్ గివ్ వన్ స్పేస్. ఎండ్ లైన్కి వెళ్ళి ఒక స్పేస్ ఇచ్చి అక్కడ మనం ఆర్హెచ్ఎల్ 6లో అయితే 1 టైప్ చేస్తాము. ఇక్కడైతే ఆర్డీ డాట్ బ్రేక్ కన్సోల్ ఈక్వల్ టు టీటీవై 1 ఎస్ఈ లైనక్స్ ఈక్వల్ టు 1 అనే కమాండ్ని కమాండ్ లాంటిది కాదు, ప్రాంప్ట్ ఉంటే కమాండ్ అంటాము. దీనిని మనం టైప్ చేయాలి. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది ఆర్హెచ్ఎల్ 7లో, మీరు బాగా నేర్చుకోండి. దెన్ ప్రెస్ కంట్రోల్ ఎక్స్ టు స్టార్ట్ ది కంప్యూటర్ ఇన్ సింగిల్ యూజర్ మోడ్. సింగిల్ యూజర్ మోడ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత స్టార్ట్ వి గెట్ స్విచ్ అండర్ స్కోర్ రూట్ కూలన్ హ్యాష్ ప్రాంప్ట్ అపీర్. ఈ సింగిల్ యూజర్ మోడ్లో అవ రన్ అయిన తర్వాత మనకు స్విచ్ అండర్ స్కోర్ రూట్ అనేటటువంటిది మనకు వచ్చిన తర్వాత హ్యాష్ ప్రాంప్ట్ వస్తుంది. ఈ హ్యాష్ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత మనం మౌంట్ హైఫన్ ఓ రీమౌంట్ ఆర్డబ్ల్యూ స్లాష్ సిస్ రూట్. సిస్ రూట్ అనేది రీడ్ రైట్ పర్మిషన్స్ వేచి మౌంట్ చేయమని మనం ఇక్కడ ఈ కమాండ్ ఇస్తాము హ్యాష్ ప్రాంప్ట్ తర్వాత. అని ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హ్యాష్ ప్రాంప్ట్ వస్తుంది. ఈ హ్యాష్ ప్రాంప్ట్ ముందు మనకు స్విచ్ అండర్ స్కోర్ రూట్ అనేది ఉండదు. ఇప్పుడేమి ఇస్తామంటే సిహెచ్ రూట్ స్లాష్ సిస్ రూట్ అని టైప్ చేస్తే మళ్ళీ ఎంటర్ ఇస్తాము. ఇప్పుడు మనకు ఎస్ఎస్ హైఫన్ 4.2 హ్యాష్ అనే ప్రాంప్ట్ అపీర్ అవుతుంది. ఇది అపీర్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇస్తాము పాస్వర్డ్ రూట్ అనేది కమాండ్. ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత మనకు న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ అనేవి వస్తాయి. ఇవి ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎస్ఎస్జి హైఫన్ 4.2 నుంచి ఎగ్జిట్ అయిపోతాము. ఇక్కడ ఎగ్జిట్ అనే కమాండ్ని ఇచ్చినప్పుడు స్విచ్ హైఫన్ రూట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మనం ఇంకొకసారి ఎగ్జిట్ అయిపోతాము. అప్పుడు మనం టోటల్గా సిస్టంలో నుంచి బయటకు వచ్చేసినట్టు. ఇప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేస్తే మళ్ళా సిస్టమ్ స్టార్ట్ చేసి మనం రూట్ తోటి మనం క్రియేట్ చేసుకుంటున్నటువంటి న్యూ పాస్వర్డ్ తోటి మళ్ళీ లాగిన్ కాగలం. ఇది ఆర్హెచ్ఎల్ 7లో. ఆర్హెచ్ఎల్ 7 ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా ఈ కమాండ్స్ లాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఆర్హెచ్ఎల్ 6లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం ఆర్హెచ్ఎల్ 6లో రీస్టార్ట్ ఆప్షన్ 1 సెలెక్ట్ సెక్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటాం, 2లో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత 1 అనేది ఎండింగ్లో ఇస్తాము, బి అని టైప్ చేసి బూటింగ్లోకి వెళ్ళి పాస్వర్డ్ని కమాండ్ ఇచ్చేస్తాం. కానీ ఈ డిఫికల్టీగా ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్స్ అన్నీ కరెక్ట్గా రావాల్సి ఉంటుంది. ఈ వీడియో నేను చేసినట్టు లేదు. నాకు ఈ మధ్య ఓఎస్ పోవడం వల్ల నా వర్చువల్ మిషన్ కూడా డిలేట్ అయిపోయింది. ఇంకొకసారి మళ్ళీ వర్చువల్ మిషన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నేను కంపల్సరీగా వీడియో తీసి ఎలా చేస్తామనేది అప్లోడ్ చేస్తాను. కానీ నేర్చుకునే వాళ్ళు ఈ క్వశ్చన్ మాత్రం లేకుండా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా ఎలా వర్క్ చేసావు అని అడుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. ఒక దానిలో నేర్చుకున్నా కూడా సరిపోతుంది. ఫ్రెషర్స్ అయితే 6లో నేర్చుకున్నా 7 మీద నేను ఎప్పుడు వర్క్ చేయలేదని ఏదో ఒకటి చెప్పచ్చు. ఇక యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించి సుడో యూజర్స్ ఏసీఎల్స్ అండ్ కోట్ ఆఫ్ ఫైల్స్ ఇలాంటివి 3 టాపిక్స్ ఉన్నాయి. వీటిల్ని ప్రస్తుతానికైతే స్టాప్ చేసి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీడియోస్లో మనం యూజర్ మేనేజ్మెంట్ని చూస్తున్నాం కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఒక కొత్త టాపిక్ని చెప్పబోతున్నాను.
అదేంటనేది నేను డిసైడ్ చేసుకోలేదు. ఆ తర్వాత కొన్ని టాపిక్స్ తర్వాత ఈసిడో యూజర్ ఏసీఎల్ పర్మిషన్స్ కోటా ఫైల్స్ అర్థం చేసుకోవాలి అంటే మనకు పార్టిషన్స్ తెలిసిండాలి, ఎల్విఎం తెలిసిండాలి, అప్పుడే మనం కోటా ఫైల్స్ని అర్థం చేసుకోగలం. కోటా ఫైల్స్ యూజర్కి ఎలా అటాచ్ చేస్తామనేది. ఇంతవరకు అయితే ఇక్కడ 31 క్వశ్చన్స్ చెప్పినాను, ఇవన్నీ యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటివి. అందరూ ఈ 31 క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకోండి క్లియర్గా, అలాగే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఈ ఒక్క రూట్ పాస్వర్డ్ తప్ప మిగతావన్నీ అప్లోడ్ చేస్తున్నాను, అవన్నీ కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా వర్చువల్ మిషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కల్ వర్చువల్ మిషన్ మనకు లైనక్స్ వర్చువల్ మిషన్ లాగే వర్క్ అవుతుంది, ప్రతి కమాండు అక్కడ వర్క్ అవుతుంది. ఆర్కల్ మిషన్ వచ్చేసి మనకు ఓపెన్ సోర్స్ కాబట్టి అందరూ ప్రాక్టీస్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్.